లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గంగిరెడ్డి గంగిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. పిల్లలు స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో క్రికెట్ ఆడుకుంటూ ఉండగా పాఠశాలలోని తాగునీటి పైపులు సింటెక్స్ ట్యాంక్స్ ధ్వంసం చేశారని అర్బన్ పోలీస్ స్టేషన్లో ఉపాధ్యాయుడు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్కు పిల్లల తల్లిదండ్రులను పిలిపించారు. పోలీస్ కౌన్సిలింగ్లో పిల్లలు తప్పు చేశారని, పిల్లలతో పాటు తమను కూడా పోలీసులు కొట్టారని పిల్లల తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాల ఉపాధ్యాయుడు ఫిర్యాదు మేరకు పిల్లల తల్లిదండ్రులను విచారించడం తప్ప ఎవరిని కొట్టలేదు, తిట్టలేదని హిందూపూర్ రూరల్ సిఐ జిటి నాయుడు పేర్కొన్నారు. దృష్టికి అది ఇంతవరకు ఆ సిఐ కానీ ఆ పోలీసు కానీ ఇట్లా మీ ఊర్లో పట్టుకొచ్చినా ఇట్లా చేసినాం అనేది వాళ్ళు చెప్పలే. వీళ్ళు కూడా పట్టుకొని పోయినాడు కదా, అందరి దగ్గర ఒక ఐదు ఆరు మంది దగ్గర నా నెంబర్లు ఉన్నాయి సార్, మీరు మా మీద ఎందుకు చెప్పినారు, మమ్మల్ని ఇట్లా పట్టుకొని పోగలరు అని వీళ్ళు చెప్పలే. సార్ స్కూల్కి వచ్చిన ఇన్స్ట్రక్షన్ సెమీఓ గారు ఎవరైనా స్కూల్లోకి ఎలాడు చేస్తే సెలవులు ఏమైనా పగలగొడతారేమో, వాళ్ళ పిల్లలు ఎక్కువ మంది ఎలాడు చేస్తే వాళ్ళు పోలీసు వాళ్ళకి మీరు చెప్పండి, వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు ఇక్కడికి వచ్చి అని అదే మాట శ్రీ గారికి మీకు ఫోన్ చేశాను. సార్ ఇక్కడ మేము నడిచినప్పుడు పిల్లలు పోవడం లేదు, వచ్చే ఈ డబ్బులు ఎలాడ చేస్తాను, ఒకసారి మీ స్టాఫ్ ఎవరినైనా కానీ పంపించి ఇక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించండి సార్, లేకపోతే ఇది ఇబ్బంది